కడప జిల్లా అనంతపురం గ్రామంలో జరిగిన హత్య బీటెక్ రవి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య గొడవకు దారితీసింది. ఇది రాజకీయ హత్యనని టీడీపీ ఆరోపించినట్టు తెలుస్తోంది. నిజ నిర్ధారణ కమిటీ వేస్తే ఏం తేల్చారో చెప్పాలని సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ గురు ప్రతాప్ రెడ్డి అనే హత్య ఈ ఆధిపత్య పోరు కాదు, ఇది ఇది ఫ్యాక్షన్ మర్డర్ కాదు. కేవలం వాళ్ళ ఊర్లో అవినీతిని ప్రశ్నించినందుకు, ఆ అవినీతి ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో జరిగిన హత్యని మొట్టమొదటిసారిగా పత్రికలకు కానీ ప్రపంచానికి కానీ తెలియజేసిన వ్యక్తిని నేను. గతంలో అతను 20 ఏళ్ల నుంచి టీడీపీ సానుభూతిపరుడు, ఇప్పుడు రామసుబ్బారెడ్డి గారు మారినారు కాబట్టి ఇప్పుడు మారినారు అని, అంటే గతంలో 20 సంవత్సరాల నుంచి అతను తెలుగుదేశం పార్టీలో ఉండి ఏదైనా ఇప్పుడు పరిస్థితుల ప్రభావంలో ఏమైనా మారింటే మేము పరామర్శించని ఈ ఊరికి రాకూడదా. ముగ్గురు డిఎస్పీలు ఇంతమంది ఎవరిని ప్రతి సందుకు కానిస్టేబుల్ పెట్టి ఇక్కడంతా అడ్డం పెట్టి ఈ రకంగా చేయడం ఏమైనా భావ్యమేనా? మా దగ్గర కొంతమంది వైఎస్ఆర్ వల్ల ఈ భూ తగాదా వల్ల ఇదంతా వచ్చింది. ఈ భూ తగాదా ఎప్పుడు వచ్చింది? పోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడున్నే అధికారులు, నేను ఆ అధికారుల పేర్లు కూడా నేను ఎత్తితే వాళ్ళకు కూడా బాగుండదు. అన్ని పేర్లు మీకున్నాయి, మీరు ఆర్టీఐ ప్రతి ఒక్కరు తీసుకోండి, నిజం నిరూపించండి. నేను కూడా సంతోషపడతాను. మా ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ జగన్ అన్న కానీ ఎవరైనా కానీ ఎవ్రీథింగ్ ఆన్ ఆన్లైన్ ట్రాన్స్పరెన్సీ ఉంది. మీరు ఎవరైనా పోయి చూసుకోవచ్చు, ఎప్పుడు అడిగినా కూడా ఇస్తారు. మేము ఎక్కడా కూడా అవినీతి ఏ దానికి కూడా పాల్పడంలే, నిజాయితీగా ఉన్నాము. ఎవరో ఒకరు గొట్టంగాడు గొట్టంగాడు మాట్లాడితే ఏం లేదు, వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలుసు.